ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి వివేకానంద గారు ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ విభాగం మాజీ అధిపతి మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. అట్లాగే సివి అనంత్ గారు కూడా ఆధ్యాత్మికవేత్త మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. ఇటు టీవీ రావు గారు జనవిజ్ఞాన వేదిక నేషనల్ జనరల్ సెక్రటరీ మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా అనంత్ గారు ఏం చెప్తారు అంటే ఇప్పుడు వచ్చే ఈ సూర్యగ్రహణం దాదాపుగా అంటే 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తోంది. సో సంవత్సరంలో 5 గ్రహణాలు దాదాపుగా వస్తూ ఉంటాయి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం కల్పించి. సో ఈ ఇప్పుడు వచ్చే సూర్యగ్రహణం 26వ తారీఖున వచ్చేది, ఈ సంవత్సరం చివరిది అని చెప్తున్నారు. చాలా డేంజరస్ అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, ఎవరెవరి పైన ప్రభావం ఉంటుంది ఈ గ్రహణానికి సంబంధించి? ఖగోళ శాస్త్రవేత్తలు పక్కనే ఉన్నారు, వారి యొక్క పరిశోధనల్లో దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా సూర్యుడిని చంద్రుడు ఆవహించి ఉంటాడు కాబట్టి, ఆ సమయంలో పూర్తిగా ఆపి ఉంటాడు కాబట్టి ఆ కొలల నుంచి పడే కాంతి కిరణాల యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనే విషయంలో సహజంగా అందరికీ తెలిసిన విషయమే అది. ఆ తీవ్రత ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని చూడడం అంత ఉత్తమం కాదు. ఆ చూసేటప్పుడు ఒకవేళ చూడదలుచుకున్నవారు ఈ కళ్ళ చోట్లు పెట్టుకుని చూడాలి అనే విషయంలో స్పష్టంగా చెప్పడం అయిపోయింది. ఇది సైన్స్ పరంగా వాళ్ళ యొక్క అవగాహన. ఇక సైన్స్లో వ్యక్తి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది వ్యక్తిగతంగాను, ఇప్పుడు ఆరోగ్యపరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఇతరత్ర ఏవైతే విషయాలు ఉన్నాయో అవి వ్యక్తి మీద ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనే కోణంలో రీసెర్చ్ అయితే ఏమీ జరిగినట్టుగా ప్రత్యక్షంగా మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఆ కారణం చేత ఇక జ్యోతిషపరంగా ఉన్న విధానం అంటే మనకి పూర్వులు రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఏవైతే ప్రభావాలు దోషము అని చెబుతున్నారో, ప్రత్యేకించి కొన్ని రాసుల వారికి తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అంటే అక్కడ కాంతిలో కాంతి వలన వచ్చే ప్రభావం ప్రత్యక్షంగా అందరికీ సమానం, అందులో తేడా ఏమీ లేదు. కానీ ఈ రాశిపరంగా ఏదైతే విభజన జరుగుతోందో ఆ రాశిపరమైన విభజనలో ఏ రాశి నుంచి 8వ రాశిలో ప్రభావం చూపిస్తోందో ఈ గ్రహణం వస్తోందో, ఏ రాశి నుంచి 4వ రాశిలో గ్రహణం వస్తోందో, ఏ రాశిలో వస్తోందో, ఏ రాశికి అది వ్యయం అవుతోందో అంటే 12వ రాశి అవుతోందో, వీళ్ళకి అనుబంధమైన అంటే అష్టమము చతుర్థము వ్యయము రాశి అనే అనుబంధాలు ఏవైతే మనకి జ్యోతిషశాస్త్రంలో చెబుతూ ఉంటారో భావాలకు సంబంధించిన విషయాల్లో, ఆయా ప్రభావాలు దోషాన్ని ఇస్తాయి, ఆ రూపంలో దోషం ప్రభావం కల్పిస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సార్ మీరేం చెప్తారు? వివేకానంద గారు అంటే చెప్తున్నారంటే జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు రాసులు గ్రహాలు నక్షత్రాలు వీటన్నిటి వల్ల ఉంటాయి అని కూడా శాస్త్రి గారు చెప్తున్నారు. అట్లాగే మీరేం చెప్తారు సైన్స్ పరంగా ఏ విధంగా ఉంటుందంటారు ఈ గ్రహానికి? సైన్స్ పరంగా అయితే దీనివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మన సూర్యుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఈ గ్రహణం వల్ల ఏమైపోతుందంటే కొంత సూర్యకాంతి కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు, ఇది లాస్ట్ ఎక్లిప్స్ ఆఫ్ దిస్ ఈ సంవత్సరానికి. ఇది 98% కట్ అవుతుంది, ఓన్లీ 2% మిగిలిపోతుంది. ఈ 2% మన కంటితో చూసినా కానీ మనకు అయ్యి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల అందుకని మనం ఏం చేస్తామంటే ఏ వెండర్స్ గ్లాసో లేకపోతే ఫిలిమ్స్తో బట్టి చూసుకొని లేకపోతే పిన్ హోల్ కెమెరాతో పెట్టుకొని ప్రొజెక్ట్ చేసుకొని మన సూర్యుడిని ఎక్లిప్స్ చూసుకోవచ్చు. దీనివల్ల మనకి యాజ్ ఎక్లిప్స్ వల్ల మన దీని వాతావరణం మీద కొద్ది ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే బికాజ్ కాంతి తగ్గుతుంది కనుక. ఇది సన్లో సోలార్ ఇది సోలార్ కరోనా అవన్నీ ఉంటుంది. ఈ సోలార్ కరోనాలో ఏమైపోతుందంటే మనకి చాలా వేడి ఉంటుంది, దానివల్ల ఏమంటే ఎనర్జెటిక్ పార్టికల్స్ వచ్చి మన స్పేస్ వెదర్ మీద వచ్చి పడి మనకి ఒక పాసిబిలిటీ ఉంది మనకి ఏమన్నా మన ఈ టెలిగ్రాఫిక్ వైర్స్ కానీ లేకపోతే పవర్ సిస్టమ్స్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ దీనికి ఎక్లిప్స్కి ఏం సంబంధం లేదు, ఎప్పుడైనా కావచ్చు. ఇది ఈ సూర్యగ్రహణం అమ్మప్పుడే కావాలని ఏం లేదు, ఉట్టప్పుడు కూడా కావచ్చు. ఈ కరోనా నుంచి వచ్చే ఎనర్జెటికల్ పార్టికల్స్ ఎప్పుడైనా రావచ్చు, కిరణాల వల్ల ఎప్పుడైనా రావచ్చు. వచ్చి మన ఎలక్ట్రాన్ సిస్టమ్స్ కానీ మన ఇది అవన్నీ ఏది వైర్స్ టెలిగ్రాఫిక్ సిస్టమ్స్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎక్లిప్స్ వల్ల అవుతుంది అనేది మటుకు అది ప్రూఫ్ అనేది లేదు.
అంటే ఏంటి అత్యంత భయంకరమైనటువంటి అంటే ఇబ్బందికరం ఏంటి ఏమి లేదు. ఇబ్బందికరం ఏది ఉందంటే మనం ఏంటంటే ఈ సూర్యుడి గ్రహణం అవుతుందని మనం కత్తితో చూడడానికి ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆ 2% లైట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ అది ఎఫెక్ట్ పడితే పడే ఛాన్సెస్ ఉంటాయి అంతే. అంతేగాని దానివల్ల వచ్చే అక్కడి నుంచి వచ్చే పార్టికల్స్ ఏమన్నా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా గ్రహణం వల్లే రావాలని ఏం లేనే లేదు అసలు. అది సార్ మీరేం చెప్తారు అంటే ఆధ్యాత్మిక పరంగా మామూలుగా చూసినట్టయితే ఈ నక్షత్రాలు గ్రహాలు రాసుల వల్ల వాటికి కూడా ఈ గ్రహణం వల్ల ఇబ్బందులు ఉంటాయని స్వామిగారు సార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా టెక్నికల్గా కూడా ఇబ్బందులు ఉంటాయి దీంట్లో ఆ రేస్ కిరణాల వల్ల అని చెప్తున్నారు. జన విజ్ఞాన వేదిక తరపున మీరేం చెప్తారు అంటే ఎట్లాంటి అవేర్నెస్? మొట్టమొదట దీంట్లో సైన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజు ఉండే సూర్యుడే 26వ తారీఖున అంటే సూర్యగ్రహణం రోజున కూడా ఉండేది అదే. ఆ సూర్యుడిలో ఏవైతే ఆ మండుతున్న పదార్థాలు ఉన్నాయో అవి ఒక్కొక్కసారి అంటే ఎడిషనల్ బ్లాస్టింగ్ అనేది అందులో జరిగినప్పుడు అది మామూలు రోజుల్లో అయినా సరే దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది, అంటే టెంపరేచర్ రైజ్ అవ్వటం ఇట్లాంటివి అది వేవ్స్ లాగా ఉంటుంది, అది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. మనం ఏదన్నా ఉడకబెడుతున్నప్పుడు ఏ విధంగా అయితే బుడగలాగా పేలుతూ ఉంటుందో అట్లా సన్ కూడా అట్లా మండే ఆ అగ్నిగోళంలో ఆ విధమైనవి జరుగుతున్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకు చూడకూడదు, ఎందుకు ఎలా చూడాలి అనే విషయాలను ఎందుకు చెప్తున్నాము అనేది మనకు ఒక అనుభవం ఉంటుంది నిత్య జీవితంలో. ఎటువంటి అనుభవం అంటే మనం ఇంకా పడుకుందాము అని చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకుని ఇంకా ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాం, మనకేమవుతుందంటే ఆ టైంలో అంటే లైట్ అప్పుడు దాకా లైట్ దగ్గర చదువుకుని వచ్చి మనం లైట్ ఆఫ్ చేసి పడుకుని ఇంకా కళ్ళు తెరుచున్నప్పుడు లైటింగ్లో ఉన్నప్పుడు ఈ రెటీనా ముందున్న షట్టరు ఓపెనింగ్ క్లోజ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే చీకట్లో లైట్ ఆఫ్ చేసి మనం పడుకున్నామో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే రెటీనా ముందున్న షట్టర్ అట్లా ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఓపెన్ అవ్వటం ఎందుకంటే లైటింగ్ కోసం, ఎక్కువ లైటింగ్ కోసం అంటే అది సెట్ చేసుకోవటం, అంటే ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఎవరన్నా మీకు చెప్పకుండా లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏ చెప్పకుండా ఎందుకు వేసావని చెప్పేసి అరుస్తాం మనం. ఎందుకు అరుస్తాం? కళ్ళు మండుతుంటాయి. ఎందుకు మండుతుందంటే రెటీనా మీద టెంపరేచర్ రైజ్ అయింది సడన్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్కి. ఆ సడన్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ అనేది ప్రమాదం. అది ట్యూబ్ లైట్ లేకపోతే ఇంట్లో లైట్ కాబట్టి మనకు ఆ ఎక్స్పోజర్ అనేది పెద్ద డేంజర్ కాదు, కానీ మండుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సూర్యగ్రహణం జరిగేటప్పుడు సూర్యుడు అక్కడ ఉన్నాడు, మధ్యలో చంద్రుడు మెల్లిమెల్లిగా అడ్డం వచ్చాడు. మనం ఎప్పుడైనా కూడా అదే సూర్యుడిని మామూలు రోజుల్లో చూస్తే ఎందుకు కాదు అంటే మామూలు రోజుల్లో మనం ఇంట్లోంచి బయటకు వచ్చే ఆ దశల్లోనే మన రెటీనా ముందున్న షట్టర్ అనేది అట్లాగా ఇంట్లోంచి బాగా తెరుచుకుని ఉన్నది బయటకు వచ్చేటప్పటికి క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే సేఫ్టీ మెయింటైన్ అవుతుంది. ఒకసారి అలా చూసి మళ్ళీ మనం దించేయచ్చు, కానీ కంటిన్యూస్గా చూడలేము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అది సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడిని పూర్తిగా చంద్రుడు ఎప్పుడైతే అడ్డం వచ్చి చీకటి 98% చీకటి లేకపోతే సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పుడు 100% చీకటి వచ్చే స్పాట్స్ ఉన్నాయి. అవి ఆ 100% చీకటి వచ్చినప్పుడు ఈ ఐ మన రెటీనా ముందున్న షట్టర్ ఓపెనింగ్ అనేది బాగా పెరిగిపోతుంది, ఎందుకంటే చీకటి వచ్చింది కాబట్టి. అప్పుడు అది చూస్తూ ఉన్నప్పుడు సన్ రేస్ అనేవి ఎప్పుడైతే ఆ కాంతి కిరణాలు ఒక్కసారిగా ఆ చంద్రుడు మూవ్ అవుతూ ఉంటాడు కాబట్టి తప్పుకున్నప్పుడు వచ్చిన కిరణాలు ఏవైతే రెటీనా మీద పడ్డాయో అప్పుడు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ రెటీనా టిష్యూ మీద టెంపరేచర్ రైజ్ అయ్యి ఆ కణాలన్నీ కూడా డెడ్ అయిపోయి మనకి బ్లైండ్నెస్ అంటే పెర్మనెంట్ బ్లైండ్నెస్ అంటే పూర్తిగా గుడ్డిగా అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ ప్రమాదం ఉంది కాబట్టి అంటే పూర్వీకులు దాన్ని విషకిరణాలని పాము మింగుతుందని మన దేశంలో, వేరే దేశంలో డ్రాగన్ మింగుతుందని, ఇంకో దేశంలో కప్ప మింగుతుందని అన్ని దేశాలు పొరపడినాయి. అంటే అర్థం చేసుకునే క్రమంలో దేవతల మధ్యన వచ్చిన గొడవకి రాహువుని తల నరికితే అక్కడికి వెళ్ళి సూర్యుని మింగేశాడని ఏదో కథలు అంటే రకరకాలుగా ఊహలు అయితే మాత్రం పురాణాల్లో ఉన్నాయి. ఈ పురాణాల్లో ఉన్న ఊహల్ని కొనసాగిస్తున్నాం. అంటే ఇప్పుడు సూర్యగ్రహణానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఎట్లాంటి ఇబ్బంది కలగదు అని మీరు చెప్తున్నారా? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరగదు? ఏమి జరగదు? చంద్రుడు అంటే పౌర్ణమి టైంలో కూడా
ఇప్పుడు ఏదైతే సముద్రం ఒడ్డుకు కొంచెం ముందుకు వచ్చింది అని తర్వాత అలల తాకిడి కూడా పెరుగుతుంది. సో ఎందుకు మరి అప్పటికి ఆ లింక్ ఎట్లా ఉంటుందంటారు అప్పుడు? అంటే భూమి మీద ఈ ఏవైతే ఈ సోలార్ సిస్టమ్ ఉందో ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న గ్రహాలన్నిటి మీద ఆ ప్రభావం ఉంటుంది. అట్రాక్షన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గ్రహాల మధ్యన పుష్ అనేది సెంట్రిపెటల్ ఫోర్సెస్ అనేవి అన్ని సెంట్రిఫ్యూ మొత్తం ఈ సూర్యుడిని చుట్టూ ఉండేవన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా, ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ మధ్యలో ఏదైనా వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది భూమి మీద ఉన్న నీళ్లు తొందరగా కదులుతాయి కాబట్టి ఆ అలలు అనేవి జరుగుతుంటాయి. అంటే అదే విధంగా ఇప్పుడు కూడా జరగవచ్చు కదా అని అంటున్నారు కదా. అదే నేను అనేది ఏంటంటే ప్రమాదకరమైనవి ఏమీ ఉండవు. ప్రమాదకరం అంటే మనం చూసే దాంట్లో ఏదైతే బెడ్రూమ్లో మనం పడుకున్న తర్వాత ఎవరైనా లైట్ వేసినప్పుడు మన కళ్ళు ఏ విధంగా మండుతున్నాయో అంతకంటే తీవ్రమైన ప్రమాదం చూసేటప్పుడు అంటే బేర్ ఐస్తో, అంటే మనం చూడాల్సిన ఫిల్టర్స్ సోలార్ ఫిల్టర్స్ స్టాండర్డ్ ఏంటంటే వెల్డర్స్ ఏవైతే వెల్డింగ్ చేసేటప్పుడు వాళ్ళ గ్లాసెస్ ఉన్నాయో ఆ స్థాయి ఫిల్టర్స్ వాడాలి. ఎక్స్రేలు కానీ లేదా మసిపూసిన అద్దాలు పెట్టుకుని కానీ ఈ విధంగా చూడడానికి ట్రై చేయటం అంటే ప్రమాదమే. అందుకని ఏంటంటే స్క్రాచెస్ ఉన్నవి లేకపోతే ఈ ఫిల్టర్స్ కూడా మనం మార్కెట్లో ఇప్పుడు సోలార్ ఈ ఎక్లిప్స్ని చూడడానికి తీసుకొచ్చిన ఫిల్టర్స్ కూడా చెక్ చేసుకోవాలి. దాని మీద గీతలు ఉన్నా ప్రమాదమే. అందుకని ఏంటంటే సైన్స్ తెలిసిన తర్వాత ఈ మూఢనమ్మకాలు, ఆ విషకిరణాలు ఏవైతే కళ్ళు బాగొట్టినాయో అదే విషకిరణాలు నీళ్ళల్లో పడతాయి, అవే విషకిరణాలు తినే ఆహార పదార్థాల మీద పడతాయని ఊహించుకున్నారు కాబట్టి ఆ రోజు ఏమీ తినద్దు, సూర్యగ్రహణం స్టార్ట్ అయ్యేటప్పటికి మన పొట్టలో ఉన్నది అరిగిపోవాలి అని ఇటువంటివన్నీ చెప్పి అసలు గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని ఇట్లాంటి అనేక రకాల మూఢనమ్మకాలను ప్రచారంలో చేశారు. అది అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అసలు విషయం ఏంటి, సూర్యకిరణాలని ఈ కన్ను కంటికి లైట్కి ఉన్న సంబంధమే కానీ విషకిరణాలు పాము విషం చిమ్ముతుంది ఇటువంటివన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు అర్థమైన తర్వాత ఈ మూఢనమ్మకాలన్నింటినీ కూడా మనం వదిలించుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజెస్లోను మెడికల్ కాలేజెస్లోను ఒక టెక్నాలజీ చదువుకుంటున్న వాళ్ళు, సైన్స్ను స్పష్టంగా చదువుతున్న వాళ్ళు కూడా కాలేజీలకి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళొద్దని, క్యాంటీన్లో ఏమి తినొద్దని, లేకపోతే ఇంటి దగ్గరే ఉండమని, ఈ విధంగా వాళ్ళని ఆ రోజంతా కూడా ఎక్కడా తినొద్దని చెప్పడం అనేది మూఢనమ్మకం. అందుకనే మేమేం చేస్తున్నామంటే ఈ నెక్లెస్ రోడ్లో ఓ ప్రదర్శన, అలాగే అటు సరూర్ నగర్ ట్యాంక్ బండ్ అక్కడ కూడా ఉంది, అక్కడ ఓ ప్రదర్శన. ఆ రోజున గర్భిణీ స్త్రీలను కూడా తీసుకొచ్చి ప్రదర్శనలు ఇస్తున్నాం. ఏమీ జరగదు అనేది అలా మనం చూపించాం. ఒక గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి అంటే మన నా భార్య, అలాగే అప్పట్లో మా పెద్ద పాప పుట్టినప్పుడు తిప్పాం. ఈ మధ్య కాలంలో ఒక కార్యకర్త మనవడు పుట్టినప్పుడు కూడా కోడలను తీసుకొచ్చి ట్యాంక్ బండ్ మన నెక్లెస్ రోడ్లో తిప్పాం. ఇవన్నీ కూడా సాక్ష్యాలు. వాళ్ళ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా పుట్టారు. ఇటువంటివి ఏంటంటే అది ఏమీ జరగదు, పొట్టలో ఉన్నదానికి జరగదు, కుండలో ఉన్న అన్నానికి ఏం జరగదు. అదే నిజం అనుకుంటే బట్ట అంటే బయటే ఈ పంటలన్నీ పండేది, జాంకాయలు బయటే ఉంటాయి, యాపిల్స్ బయటే ఉంటాయి, ప్రతి రైస్ కూడా బయటే ఉంటుంది, మరి ఇవన్నీ కూడా ఎందుకు పాడైపోవు, గోదాముల్లో ఉన్న ధాన్య రాసులు ఎందుకు పాడైపోవు, ఆఖరికి దేవుడు కూడా భయపడి తలుపులు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది గారు, అంటే ఇటువంటి మూఢనమ్మకాలను ఎందుకు పెంచి పోషిస్తున్నారు అనేది మనం జన విజ్ఞానవేత్తగా ప్రశ్నిస్తూ ఆ ప్రదర్శన చేసి చూపిస్తున్నాం. ఇవన్నీ మూఢనమ్మకాలే అని చెప్తున్నారు జన విజ్ఞాన వేదిక నుంచి. అట్లాగే సార్, ఈ అంటార్కిటికాలో నివసించే ఇంగ్లూలలో నివసించే వాళ్ళు కానివ్వండి, ఇటు ఆఫ్రికా అడవుల్లో తెగల్లో నివసించే అడవుల్లో నివసించే వాళ్ళు కావచ్చు, తర్వాత ఇటు మెక్సికోలో నివసించే వాళ్ళపైన కూడా ప్రభావం ఉంటుందా, ఇండియా వాళ్ళపైనే ఉంటుందా ఈ ప్రభావం? గ్రహణం యొక్క ప్రభావం ఎక్కడైతే అది దర్శనమిస్తోందో, గ్రహణాన్ని చూడగలుగుతున్నారో వాళ్ళ మీద ఉంటుంది. ఇది ఇప్పుడు అమెరికా తీసుకున్నాం, గ్రహణ ప్రభావం మన దగ్గర కనిపించినప్పటికీ కూడా మనం కొన్ని కొన్నిసార్లు ఇళ్లలో ఈ గరక వేసుకోవడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉంటారు. లేదు, గ్రహణం ఉంది ఈ రోజు అని తెలుస్తుంది తప్పించి మనకు కనిపించదు. గ్రహణం అదే అన్నది నేను, ప్రత్యక్షంగా కనిపిస్తే తప్ప దాని ప్రభావం లేదు, అందులో సందేహం లేదు. ఎక్కడో కనిపిస్తోంది, ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే అది పొరపాటు. ఇక సైన్స్ వరకు నేను సైన్స్ విషయాల్లో ఎటువంటి అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు చేసుకునే రీసెర్చ్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రభావాలు ఎలా ఉంటాయో, కాంతి ప్రభావం ఎంతవరకు కంటి మీద ప్రభావం చూపిస్తుంది, అది కంటికి ప్రమాదము, ఇవన్నీ విషయాలు సైన్స్ చెప్పేదాన్ని నాకు దాంతో సంబంధం లేదు. నాకు సంబంధం ఏమిటి అంటే శాస్త్రపరంగా ఒక అధ్యయనం జరిగింది. శాస్త్రం వేరు, సైన్స్ వేరు.
శాస్త్రపరంగా ఒక అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనాన్ని పుస్తకంలో మొత్తం పొందుపరిచారు. ఆ గ్రంథాలు మేము అధ్యయనం చేస్తున్నాము, దానికి ఈ ప్రభావాలు ఉంటాయి అని వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్పారో మాకు తెలియదు. ఈ ప్రభావం ఎలా ఉంటుంది ఎలా ఉండదు అనే ఆలోచన చేయవలసి వస్తే అవగాహన చేసుకోవడానికి మాత్రమే ఒక ఉదాహరణ ఊహించుకోగలుగుతాం. ఎందుకు, నేను శాస్త్రకారుణ్ణి కాదు, శాస్త్రాన్ని అనుసరిస్తున్న వాడిని. సైంటిస్ట్లు ఏమైనా ప్రూవ్ చేయదలుచుకుంటే దానికి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు, ఇప్పటికీ సైన్స్ ఇంకా డెవలప్ అవ్వాలి అనే చెబుతున్నారు, అయిపోయిందని చెప్పట్లేదు. అంటే టీవీ రావు గారు అంటున్నారు, ఈ గర్భిణీ స్త్రీ తన భార్యను కూడా నేను బయట తిప్పాను, ఇబ్బంది లేదని చెప్తున్నారు ఆయన. వీరు మాట్లాడారు, వీరు మాట్లాడిన దాంట్లో ఖగోళంలో వచ్చే మార్పుల గురించి చెప్పారు. అంతవరకు వారి అధ్యయనము, అంతవరకు వారు చెప్పారు, అది అంగీకారము, ఆమోదయోగ్యం. నేను శాస్త్రం అధ్యయనం చేస్తున్నాను, శాస్త్రంలో ఉన్న మాట నేను చెబుతున్నాను. ఇద్దరికి ఒక ప్రాతిపదిక ఉంది, ఆయనకి ప్రాతిపదిక లేదు. అంటే టీవీ రావు గారు ప్రాక్టికల్ గా నేను చేశాను, ప్రాక్టికల్ గా ఇట్లాంటివన్నీ చేశాను ప్రాక్టికల్ గా నేను శాస్త్రం చదివాను, భార్యను తిప్పాను గర్భిణీ ఉన్నప్పుడు, తర్వాత చాలా మంది కూడా తిప్పామని చెప్తున్నారు, తర్వాత బయట కూరగాయలు కానివ్వండి ఇవన్నిటి గురించి కూడా చెప్తున్నారు. మాట్లాడతాను, ఆయన మాట్లాడినంత సేపు నేను విన్నాను. మీరు మాట్లాడమన్నా ఆయన పూర్తి చేయనివ్వండి అని అన్నాను. నేను మాట్లాడాలి కదా, నేను మాట్లాడనివ్వాలి కదా. ఇక్కడ ఆహారం విషయంలో వండిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని సహజంగానే మృతాహారము అంటాము, వండకుండా ఉన్నదాన్ని అమృతాహారము అంటాము. ఈ వండిన పదార్థాన్ని 3 గంటల లోపు తినేసినట్లయితే అది ఆరోగ్యకరం, అలా కాకుండా 3 గంటలు దాటిన తర్వాత అది అనారోగ్యకరము, తినడం మంచిది కాదు అనే విషయాన్ని ఆయుర్వేదంలో చెబుతున్నారు. అది కూడా శాస్త్రమే, దాని ఆధారంగా ఈ ఆహార విషయంలో నియమం చెప్పడం జరిగింది. ఇక ఇతర ఆహార నియమాలకు సంబంధించిన లేదా ప్రభావాలకు సంబంధించిన విషయాల్లో కూడా శాస్త్రానికి ఒక ఆధారం ఉంది, దాన్ని మేము అనుసరిస్తున్నాం, దాన్ని విశ్వసిస్తున్నాం. మూఢనమ్మకం అవునా కాదా అనే విషయం తేలడం తర్వాత విషయం. కానీ ప్రభావాన్ని ఎప్పుడు గుర్తిస్తున్నారు మొదటి ప్రశ్న. ఇప్పుడు మనకి జపాన్లో హిరోషిమా నాగసాకి అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు వచ్చిన రేడియేషన్ యొక్క ప్రభావం ప్రత్యక్షంగా వ్యక్తి యొక్క శరీరం మీద పడింది, ఆ తర్వాత జెనెటికల్గా తర్వాత తరాలకు కూడా సంక్రమించింది. అంటే ఏమైంది, ఈరోజు రేడియేషన్ రేపు ఎందుకు ఎఫెక్ట్ చూపించాలి, రేపటి సంతానం మీద ఎందుకు ఎఫెక్ట్ చూపించాలి? అంటే ఆ రేడియేషన్ యొక్క ప్రభావం జెనెటికల్ లెవెల్లో శరీరంలో ప్రభావాన్ని దీర్ఘకాలికంగా కొనసాగిస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్. ఈ మధ్య కాలంలో మనకి అటామిక్ రీసెర్చ్ జరుగుతున్న చోట ఒక ప్రమాదం జరిగి దానికి సంబంధించిన ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, అటామిక్ ఫ్లూయిడ్, ఆ నీరంతా కూడా సముద్రంలో కలిసింది. ఈ విషయాన్ని జాగ్రత్త చేయడం కోసం ప్రభుత్వం వారు ప్రకటించక ముందే ఈ లోపే జాలర్లు వాళ్ళు కూడా ఈ చేపల్ని పట్టేసుకోవడం, వాటిని ఎక్స్పోర్ట్ చేసేయడం, కొన్ని సంవత్సరాలు అయిపోయింది అది. ఎక్స్పోర్ట్ చేసేయడం అయిపోయిన తర్వాత సందేహం వచ్చి టెస్ట్ చేశారు. చేస్తే అందులో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క ప్రభావము ఆ చేపల మీద ఉంది, ఆ ఆహారం అందరూ తీసేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ప్రభావం చెందిన చేపలపైన, సముద్రంలో ఉన్న చేపలపైన మృతి చెందిన బయటికి తీశారు, ఇదంతా అందులో కలిసిపోయిన తర్వాత దాంట్లోంచి తీశారు. ఏం లేదు, ఇప్పుడు మామూలు నీళ్ళల్లో చేపలు పడడానికి మురుగుంట్లో చేపలు పడడానికి తేడా ఎలా ఉంటుంది? అలాగే ఈ రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ ఏదైతే దామే పడిందో ఆ చేపలను బయటికి తీశారు, అది తినడం ప్రమాదకారి అని చెప్పారు. అది ఏ స్థాయిలో ఎంతవరకు దాని యొక్క ప్రభావం కొనసాగుతుంది అనే ప్రశ్న వేస్తే, ఇప్పుడు మనం ఏదైతే హిరోషిమా నాగసాకి మీద ఎఫెక్ట్ ఏదైతే కనిపించిందో తరతరాలుగా అలాగా శరీరంలో జీర్ణించుకున్నందువల్ల తర్వాత తరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని సైంటిస్టులు నిర్ధారణ చేశారు. అంటే ఈరోజు ప్రత్యక్షంగా నా మీద ప్రభావం చూపించింది చూపలేదు అనే దాంతో సంబంధం లేకుండా జెనెటికల్ లెవెల్లో ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది అనే విషయం ఎంత అబ్జర్వ్ చేస్తే చెప్పగలుగుతారు వాళ్ళు. ఇక ఈ విషయంలో ఇలా ప్రభావితమైనందువలన తర్వాత తరాల వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని ఎన్ని తరాలు స్టడీ చేస్తే నిర్ధారణగా తేలుతుంది. ఆ రకమైన స్టడీ సైన్స్లో ఏమైనా జరిగిందా అనే ప్రశ్నకు సమాధానం రాదు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. ఈరోజు నేను తీసుకెళ్ళి చూపించాను ఏమైపోలేదు అంటే ఈరోజే చూపించేస్తుందని చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను శాస్త్రంలో చెప్పిన విషయాన్నే, గ్రహణం వచ్చిన 6 మాసాలలోపు ప్రళయాలు వస్తాయి, ఇది శాస్త్రంలో చెప్పిన మాట. ఈ 6 మాసాలు పరిశీలిద్దాం, ప్రళయాలు వస్తున్నాయా రావట్లేదా? గ్రహణం ఈ రోజు వచ్చిందండి, ఈ రోజు వచ్చిన గ్రహణానికి 6 మాసాల వరకు ప్రభావం అత్యంత ప్రమాదకరమైనటువంటిది. తర్వాత 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లాంటి గ్రహణం రావచ్చు, ప్రమాదం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు.
సూర్యగ్రహణము తర్వాత ప్రళయము. ఓకే, ఈ ప్రళయం 6 మాసాల్లో తీవ్రంగా ఉంటుంది, అవకాశం ఉంది, ఆ ప్రభావం వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా శాస్త్రంలో చెప్పారు. ఆ విషయమే మేము చెబుతున్నాం, కొత్తగా మేము పుట్టించి చెప్పట్లా, అందులో ఉన్నది జరుగుతుంది అనే విషయం మనకు స్పష్టంగా గతంలో జరిగిన గ్రహణాల విషయంలో ఆ ఎఫెక్ట్లు కనిపించాయి, అబ్జర్వేషన్ కూడా జరిగింది అది. ఇక దీని వలన జరిగిందా దేని వలన జరిగింది అనే ప్రశ్నకి సమాధానం రావడానికి రీసెర్చ్ కావాలి. ఆ రీసెర్చ్ నేను చేయడానికి నేను సైంటిస్ట్ని కాదు, సైంటిస్టులు చేసి చెప్పాలి. సైంటిస్టులు ఈ కోణంలో చేస్తున్నారా ఇంకో కోణంలో చేస్తున్నారా అంటే సమాధానం లేదు. ఎందుకు ఏం చెప్తారు సార్, ఒక సైంటిస్ట్గా ఏం చెప్తారు అంటే గ్రహణ ప్రభావం 6 నెలల తర్వాత 6 నెలల లోపు కనిపిస్తుంది అని చెప్తున్నారు అనంత్ గారు. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ రీసెర్చ్ మటుకు అక్కడ ఇలాంటి ఏమి ఎవరు చేయలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే వీరు చెప్పినట్టు అది ఇమీడియట్ ఎఫెక్టా అది ఎఫెక్టా అనేది అది డిఫరెంట్ స్టడీస్ అది యాక్చువల్గా. యాక్చువల్గా మా మేము చూసేది ఏంటంటే వీఆర్ ఓన్లీ మేము ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాము. ఆ సోలార్ కరోనా గురించి ఎట్లా చదవాలి, దాని యొక్క టెంపరేచర్స్, దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ టెంపరేచర్స్ మన భూమి వాతావరణం మీద ఎలా ఎఫెక్ట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము చదువుతాం. మాకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే మాకు నిజంగా సోలార్ ఎక్లిప్సెస్ శాస్త్రీయంగా సైంటిఫిక్గా స్టడీ చేయడము ఓన్లీ లాస్ట్ 60-70 ఇయర్స్ నుంచే నడుస్తుంది. సో అంటే డేటా అంత ఎంత ఉందంటే అది జస్ట్ లెస్ దెన్ 1 అవర్ డేటా కంటే ఎక్కువ లేదు. అంటే సూర్యగ్రహణ సమయంలో ఉన్న కిరణాలు మన లోపలికి ప్రవేశిస్తాయి, అది వెంటనే అప్పటికప్పుడు ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా అంటే నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి కొద్ది రోజులు క్యారీ అవుతుంది అని చెప్తున్నారు అనంత గారు. అది దట్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. నేను కామన్ చేయగలిగింది ఒకటే ఏంటంటే బేసిక్ దట్ వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కరోనల్ స్టడీస్ ఆఫ్ ది సన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ స్పేస్ వెదర్. స్పేస్ వెదర్ మీద మన భూమి మీద ఉండే వాతావరణం చేంజెస్ దాని వల్ల ఎఫెక్ట్స్ చదవగలుగుతాం. కానీ వాట్ ఇది గ్రహణం వల్ల మనిషిలో ఉన్న చేంజెస్ కానీ 6 మంత్స్కి అవుతుందా, 1 ఇయర్కి అవుతుందా, 100 ఇయర్కి అవుతుందా అనేది ఇట్ ఈస్ నాట్ అవర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్. అంటే ప్రకృతికి మనుషులకు భూమికి సంబంధం ఉందంటారా, ఎందుకంటే చంద్రగ్రహణం కానివ్వండి లేదంటే పున్నమి సమయంలో కూడా ఇక్కడ సముద్రము అలలు కొంచెం ఉవ్వెత్తున ఎగిసిపడడం, ఒడ్డుకు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మరి సూర్యగ్రహణం అప్పుడు ఎందుకు జరగవు? ఇట్లాంటి చంద్రగ్రహణం ఏంటంటే టైడల్ ఫోర్సెస్, చంద్రుడు దగ్గరగా ఉంటాడు అందుకని టైడల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, దానికని టైడ్స్ ఎక్కువ ఉంటాయి. అదే మీ సూర్యుడు ఏమంటే దూరంగా ఉంటాడు సూర్యుడు. సూర్యుడు దూరంగా ఉండడం వల్ల దాని టైడల్ ఫోర్సెస్ తక్కువ ఉంటాయి, అందుకని మనకు సూర్యగ్రహణం అప్పుడు కొద్ది ఎక్కువ టైడల్ ఫోర్స్ కనబడవు. లూన్ అదే మీరు ఏ సమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు సముద్రం చూస్తే అలలు పెద్ద పెద్దగా పెరుగుతూ ఉంటుంటాయి. ఇది సూర్యగ్రహణం వల్ల దీనివల్ల ఏమి అట్లాంటి సూర్యుడి వల్ల ఎగ్జాక్ట్లీ సూర్యుడి వల్ల ఏమి టైడల్ ఫోర్సెస్ ఎక్కువ ఉండవు. రైట్, రావు గారు ఏం చెప్తారు అంటే అనంత్ గారు కూడా చెప్తున్నారు, మీరు ఇందాక అడిగినట్టుగా ఫ్రూట్స్ గురించి రైస్ ఇవన్నీ కూడా చెప్పారు. సో ఏంటంటే అన్నం వండిన తర్వాత అది మృతాన్నం లాగా అంటే కంటిన్యూ అవుతుంది, అది అన్నం వండిన తర్వాత దాని ప్రభావం ఉంటుంది తప్పించి మామూలుగా ఈ పళ్ళు కూరగాయలు బయట ఉన్నప్పుడు దానికి ఏమి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. సో వీళ్ళు మాట్లాడిన దానికి సంబంధించి మీరే ఉంటారు. మరి ఆయన చెప్పింది కదా, చేపలు లైవ్గా తిరుగుతున్న వాటిని నమ్మారు పట్టుకుని. మరి అవి అంటే ఆ లైవ్గా ఉన్న వాటికి ఏం కాకూడదు కదా. అంటే లైవ్గా తీసిన తర్వాత చనిపోయి అంటున్నారు. లైవ్గా తీసుకున్న తర్వాత జరిగే ఏరియాలో ఆ మెటీరియల్ సముద్రంలో కలిసింది, ఆ మెటీరియల్ కలిసి అవి ప్రభావితం అయ్యాయి, వాటిని చేపలు పట్టుకుని తీసుకువెళ్ళి ఆహారంగా కాకూడదు కదా. లైవ్ లో ఉన్న వాటి మీద ప్రభావితం కాకూడదు కదా ఆయన చెప్పినట్టు. ఆయన అన్నదేంటి, న్యూక్లియర్ రిసెర్చ్ పంటలని నేను చెప్తున్నా ఫస్ట్. ఆయన చెప్పాల్సింది ఏంటంటే పంటలన్నీ బయట ఉన్నాయి, జాంకాయలు బీరకాయలు కూరగాయలు అన్నీ బయటే ఉన్నాయి, సూర్యగ్రహణం జరుగుతూ ఉంది, దాని ప్రభావం ఉండదు అన్నారు. చేపల మీద ఈయన చెప్పినట్టుగా ప్రభావం ఉండకూడదు కదా లైవ్లో ఉన్న చేపల మీద, చనిపోయిన చేపల మీద ఉండొచ్చు అనేదే కదా ఆయన వెర్షన్. ఇప్పుడు చెప్పానండి, నేను గ్రహణం గురించి మాట్లాడలేదండి. మరి మరి మీరు చెప్పింది రేడియేషన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడారండి. ఇప్పుడు సూర్యగ్రహణం రోజున ఆ రేడియేషన్ ఎఫెక్ట్ గురించే కదా మీరు దాన్ని తీసుకొచ్చిన ప్రస్తావన. బయట తీసుకురావడం వల్ల అవి అప్పటికప్పుడు ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఆ రేడియస్ ఏదైతే ఆ కిరణాలు ఉంటున్నాయో ఫ్యూచర్ లో ఇబ్బంది పెట్టొచ్చు అనేది ఉండొచ్చు అనే దానికి కూడా రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ ఎవిడెన్స్ కావాలంటే మీకు చాలా ఉంది. చేసిన
రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు, దేని బేసిస్ మీద జరిగింది, ఏం చేయాలి ఈ విషయాలని కూడా మనం సింపుల్ కామన్ సెన్స్ అంతకన్నా అవసరం. ఇప్పుడు షాపులో ఒకసారి షాపులో చాలా మెటీరియల్ ఉంది, గోడౌన్స్ లో చాలా మెటీరియల్ ఉంది. ఇప్పుడు సూర్యగ్రహణం మూలంగా మనం వాటిని ఉంచుకోవాలా పడేయాలా? చాలా ఇప్పుడు బ్రెడ్ తయారు చేశారు, వండింది అది బ్రెడ్ తయారు చేసి ఉంది హోటల్ దీంట్లో స్టోర్లో, కేకులు తయారు చేసి ఉన్నాయి, అలాగే చాలా పదార్థాలు నూడిల్స్ తయారు చేసి ఉన్నాయి. అన్ని మీకు మొత్తం మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టోర్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏ స్టేట్మెంట్ ఇస్తారు? అవి ఏమి ముట్టుకోవద్దు, మీరు మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా తయారైన వాటిని కొనుక్కుని మీరు వండుకుని తినండి అంటారా? స్టోర్ రూమ్ మొత్తం స్టోర్లో ఉన్నాయని పడేయమని స్టేట్మెంట్ ఇమ్మనండి. ఇప్పుడు నా పొట్ట చెత్తబుట్ట కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే ఆహారం నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నిలవ ఉన్న పదార్థం తినడం అనేది ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. చాక్లెట్లు తింటే పళ్ళు పాడవుతాయన్నంత వరకు డాక్టర్లు చెబుతున్నారు. ఒక స్థాయి డాక్టర్ అన్నం ఎక్కువ తింటే కూడా ఒబేసిటీతో చచ్చిపోతారు. అలాగే తీపి ఎక్కువ తింటే తిక్క పెరుగుతుంది, ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయినదే. ఇలాగ వేరే వేరే ఆస్పెక్ట్స్లో వేరే వేరే యాంగిల్స్లో రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఆ రీసెర్చ్కి సంబంధించిన విషయాల్లో ఇవి ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వాల. అండ్ రీసెర్చ్కిను సైన్స్కి అనుబంధం ఉన్నట్టుగా ఇక్కడ ఇందాక అన్నారు చూడండి, కామన్ సెన్స్ అన్నారు చూడండి, కామన్ సెన్స్కి సైన్స్ తావులేదు. వాళ్ళకి ప్రతిదీ ప్రాక్టికల్గా ఇది ఇది ఇలా జరిగింది కాబట్టి ఇది ఇలా జరగాలి, ఎన్నిసార్లు రిపీట్ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి, దిస్ ఈజ్ ఎ రీసెర్చ్. ఈ కోణంలో ఇప్పటిదాకా రీసెర్చ్ ఎక్కడైనా జరిగిందా అనే దానికి సమాధానం లేదు, ఎందుకంటే జరిగే అవకాశం లేదు. లేదు అనేది ఉంది అనేది నేను చెప్తున్నా. ఇటువంటి విషయాలు చూపించండి, పేపర్స్ మేము ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా. చూడకపోతే చూపిస్తాను, ఛాలెంజ్ చేస్తారా? మీటింగ్ పెట్టండి, నేను తీసుకొస్తాను. మీరు చెప్పడం మానేస్తారా అది చెప్పండి. నేను చెప్పడం మానేస్తా, నేను నాకు ఉన్నదాన్ని నేను చదువుకున్నాను, దాన్ని నేను ప్రెజెంట్ చేస్తున్నాను. మీరు చదువుకున్నదాన్ని మీరు ప్రెజెంట్ చేయండి, చేయడం వరకే మాట్లాడుతున్నారు. ఏమీ జరగదు, ఈ రోజు తీసుకెళ్లి మా వాళ్ళని కూర్చోబెడతాను, ఏమీ జరగలేదు అని నేను నిర్ధారణ చేస్తాను అంటే దట్స్ నాట్ ఎ రీసెర్చ్. నేను కాదు, పరిశోధన అంటే పరిశోధనే. అంటే అనంత గారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఈ గ్రహణానికి సంబంధించి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మేవాళ్ళు? వండిన అన్నం మీద దర్పగడ్డి పెట్టాలంటారండి. దర్పగడ్డి పెడితే ఏ విధంగా రేడియేషన్ చెప్పాలి? వాస్తవానికి దాని విధానం వేరుగా ఉంది. ఏ విధానంలో దాన్ని అనుసరించాలో అదే విధానంలో అనుసరించాలి. దర్భం మీద మాత్రం పరిశోధన జరిగింది. ఏమిటి అంటే మీరు సార్ చెప్పండి, ఇక్కడ నేను గెస్ట్ గా వచ్చాను. మీరు గెస్ట్ గా, ఒక్క నిమిషం, నేను గెస్ట్ గా. మీరు మొట్టమొదట మాట్లాడిందే తప్పు. ఆయన సైంటిస్ట్, మీరేమో ఇంకొక శాస్త్రానికి సైంటిస్ట్, అదే లేకపోతే దాన్ని ఫాలో అవుతున్నారు. ఆయనకేం తెలియదు, ఏం తెలియదు అన్నప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కప్పదాటు ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు ఏమైనా సమాధానం మీ దగ్గర, మీ శాస్త్రం అంటున్నారు, శాస్త్రం వేరు, ఏమి అర్థం కాల శాస్త్రం దానికి. మీరు పాము మింగుతుందండి, రాహుకేతువులు ఉన్నాయండి. అసలు చూడండి, మీ శాస్త్రంలో రాస్తున్నాయి రాహు కేతువు ఉన్నాయి. అసలు మీరు ఆ గ్రహాలు ఉన్నాయి అసలు? ఈ టీచింగ్ ఫీల్డ్ లో, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు. చిన్నపిల్లలకి కొన్ని విషయాలు అర్థం కావడం కోసం చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టుగానే చెబుతారు. అలా కథలుగా చెప్పిన దాన్ని అక్కడ పురాణంలో జరిగింది అనే భావనతో ఇక్కడ చెప్పారు. ఆ పురాణం జరిగిందో లేదో మీరు చూడలేదు, నేను చూడలా, ఇది నేను విశ్వసిస్తున్నాను. దాని నుంచి కొంత అవగాహన వస్తోంది, దానికి సంబంధించిన రిజల్ట్స్ నాకు కనిపిస్తున్నాయి ప్రాక్టికల్గా. అంటే పురాణంలో ఏదైతే గాథ కింద చెప్పారో, ఆ గాథలో జరుగుతున్న మార్పులు ఏవైతే చెప్పారో, ఏదో రాహు వచ్చి మింగేశాడో కేతు వచ్చి మింగేశాడో పక్కన పెట్టండి, కనిపించడం మానేస్తుందో లేదా గ్రహణ సమయంలో? ఆ గ్రహణ సమయంలో రాహు కేతు అనేవి గ్రహాలు కాదు ప్రత్యక్షంగా, వాటిని ఛాయాగ్రహాలు అంటాము. అంటే ఛాయనే గ్రహంగా భావన చేస్తాం. ఈ ఛాయ అనేది నీడ అనే విషయం, దానికి ప్రత్యేకమైన అర్థము. ఛాయ అంటే నీడ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఛాయాగ్రహాలుగా చెప్పబడుతున్న రాహుకేతువుని గ్రహాలు వచ్చి తినేస్తాయి. తినేస్తాయి అంటే చిన్నపిల్లలకి ఏం చెప్తాం? బయటకు వెళ్తే భూచోడు వస్తాడమ్మ, ఎచ్చిపోతాడు. ఒకే కక్షలోకి భూమి, చంద్రుడు, సూర్యుడు రావడం వల్ల ఒక దానిపైన నీడ ఒక దానిపైన పడుతుంది. శాస్త్రాన్ని శాస్త్రంలో చెప్తే ఇప్పుడు మీరు చెప్పే సార్, మీరు చెప్పే టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మినాలజీస్ పిల్లలు చిన్నపిల్లలకి తీసుకెళ్లి చెబితే ఒకటో క్లాస్ రెండో క్లాస్ చెబితే అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. టెక్నాలజీ లాగా చెబితే పిల్లలకు అర్థం కాదు. ఈ ఎక్లిప్స్ అనేది ఏమిటంటే మనకి ఆల్ మూడు సన్, మూన్ అండ్ భూమి మూడు అలైన్మెంట్, ఒకటే అలైన్మెంట్ ఉండాలి. పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటేనే మనకి ఎక్లిప్స్ జరుగుతుంది.
ఇప్పుడు ఏమవుతుందంటే మూన్ ఈజ్ కమింగ్ ఇన్ బిట్వీన్ అది మన సూర్యుడికి మన భూమికి మధ్యలోకి వస్తుంది. అది ఈ ఇప్పుడు యాన్యువల్ ఎక్లిప్స్ ఎట్లా అవుతుందంటే మూన్ కొద్దిగా ముందుకు ఉంటుంది, కొద్ది దూరంగా ఉంటుంది భూమికి, అందుకని యాన్యువల్ ఎక్లిప్స్ వస్తుంది. అదే సేమ్ యాంగిల్లో ఉంటే మనకు టోటల్ ఎక్లిప్స్ వస్తుంది. దీనివల్ల ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నాకు ఈ శాస్త్రాలు గీస్తారు ఆరు నెలలలోపు దీని ప్రభావం కనిపించవచ్చు అది అది చెప్తున్నారు అంటున్నాను. సో అది దానివల్ల ఆరు నెలల్లో వస్తుందా ఇది వస్తుందా అది చెప్పలేను, అది నాకు అంత అవగాహన కూడా లేదు. అంటే సైన్స్ మేము సైన్స్ చదివే ప్రకారం ఏంటంటే ఓన్లీ ది ఫిజిక్స్ వల్ల ఫిజిక్స్ ఆఫ్ ది కరోనాది చదువుతాం మేము. దానివల్ల వచ్చే ఎఫెక్ట్ మన స్పేస్ మీద ఏం పడుతుంది మన భూమి మీద. సార్ ఇప్పుడు వచ్చే సూర్యగ్రహణమే ఇంత ప్రమాదకరం అని ఎందుకు చెప్తున్నారు? అదే ఒకటే ఏంటంటే ఆ 2% లైట్ ఉంది కదా, ఆ 2% లైట్ చూస్తే డైరెక్ట్ గా చూస్తే మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఆయన చెప్పినట్టు రావు గారు చెప్పినట్టు ప్యూపుల్ మన ఐ ప్యూపుల్ ఎక్స్పాండ్ అయ్యి ఇదైతే డిపెండింగ్ అప్ ఆన్ ద లైట్ అవైలబిలిటీ లైట్ చుట్టుపక్కల లవైట్ అవైలబిలిటీ అది ఎక్స్పాండ్ కానీ కాంటాక్ట్ కానీ అవుతుంటుంది. అదే టైంలో మనకి ఏం చేస్తారు సల్ల చీకటి మెల్లిగా సూర్యుడు చీకటి పడుతూ ఉంటుంది. పది ఒక స్టేజ్కి వచ్చేసరికి ఫుల్ 100% అయ్యేటప్పటికి ఏమైపోతే మన కంటికి జస్ట్ చూడాలనిపిస్తుంది. ఆ సడన్ గా లైట్ వచ్చే దీనివల్ల మనకి ఐ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో రెండు విభాగాలు మీరు మార్చచ్చు. ఏమిటి అంటే కాంతి యొక్క ప్రభావము దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనేది ఈ అబ్జర్వేటరీలో అబ్జర్వ్ చేస్తారు. ఆ తీవ్రతను తట్టుకునే కెపాసిటీ కంటికి ఉందా లేదా అని అబ్జర్వ్ చేసేవాళ్ళు వేరు. ఓకే అంటే రెండు వేరు విభాగాలు. ఈ రెండు విభాగాలు కలిసి చెబుతున్న మాట కాదు, ఒకటిను ఆ తీవ్రతను వీళ్ళు స్టడీ చేసి ఇది కళ్ళు తట్టుకోలేదు అని వీళ్ళు చెబుతున్న మాట. అంటే రెండు వేరువేరు విభాగాల వాళ్ళు కలిసి చేయవలసిన ఒక విశేషమైన రీసెర్చ్ని ఇది కాదు అని చెప్పాలి అంటే జరగదు అని చెప్పేయడానికి నాకు ఒక జరుగుతుందని దానికి నాకు ఒక ఆధారం ఉంది. జరగదని నిరూపించదలుచుకుంటే ఆ కోణంలో ఆ విభాగాలతో కలిసి ఒక ప్రయోగం చేయాలి. చెప్పేది ఆ విభాగాలతో కలిసి చేసిన రీసెర్చ్ వర్కే ఆల్రెడీ జర్నల్స్ లో వచ్చింది. ఏవైతే అంటున్నారు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి. అనంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.